తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ను ఘనంగానే ముగించి టోటల్ గా 37.5 కోట్లకు పైగా షేర్ ను సాధించి అల్లు అర్జున్ ఖాతాలో మరో మంచి ఓపెనర్ గా నిలిచింది. కాగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా తొలి వర్కింగ్ డే టెస్ట్ ను సోమవారం ఎదుర్కొంది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ సినిమా అయినా సోమవారం వర్కింగ్ డే టెస్ట్ లో డ్రాప్స్ ని సొంతం చేసుకోవడం పరిపాటి. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కూడా సోమవారం మొదటి రెండు షోలకు మూడవ రోజుతో పోల్చుకుంటే సగం వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఆన్లైన్ లో బుకింగ్స్ కూడా జోరు తగ్గడంతో ఈవినింగ్ షోల బుకింగ్స్ మాత్రం బాగున్నాయని చెప్పవచ్చు. ఈవినింగ్ షోలకు సినిమా తిరిగి పుంజుకుంటే నాలుగవ రోజు బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు షేర్ ని అందుకునే అవకాశం ఉంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 75 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా 76 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వీకెండ్ లోనే 37 కోట్లకు పైగా షేర్ అందుకోవడంతో నాలుగవ రోజు వసూళ్లతో సినిమా 40 కోట్ల షేర్ ని క్రాస్ చేయడం ఖాయమని చెప్పవచ్చు. ఇక మిగిలిన రోజుల్లో సినిమా 35 కోట్ల వరకు షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అయ్యి అల్లు అర్జున్ ఖాతాలో క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. దానికి మొదటి వారం సినిమా కలెక్షన్లు వర్కింగ్ డే లో కూడా స్టడీగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పవచ్చు. మరి నాలుగవ రోజు ముగిసే సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉందో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి.